రాబోయే సునామీని నువ్వు చూడలేవు. పర్వాలేదు, తట్టుకోగలను. ఏం చెప్పిందిరా అమ్మాయి? ఎవరయ్యా? అదేరా, ఆ ఇంట్లో కాఫీ ఇప్పించిన పాప నాకే హితబోధ చేసింది. ఆ అమ్మాయి చెబుతుంటే చూలు చాటలు చూసుకుని వినాలనిపించింది. ఏం చెప్పిందయ్యా? సన్నాసుల్లారా, మీకు అర్థం కాదులే. గౌతమి ఫోన్ చేస్తోంది. నాన్నా. ఏమా, ఎలా ఉన్నావురా? మీ మీద నేను చాలా కోపంగా ఉన్నాను. దేనికిరా? నేను నిన్ననక మన ఊరికి వస్తే నువ్వింకా హైదరాబాద్ లోనే ఉన్నావు, అందుకే నీ మీద నాకు పీకల దాకా కోపం ఉంది. ఓ, అదే ఆ నీ కోపం? నా బంగారు తల్లి వచ్చాక నేను రాకుండా ఉంటానా? వచ్చేస్తున్నానరా. అదే ఎప్పుడు? ఈరోజే బయలుదేరతాను. కాదు, ఇప్పుడే ఈ క్షణమే బయలుదేరాలి. అలాగలాగే. సరే గాని, ఇంటి పట్టునే ఉన్నావా, ఎండలో తిరుగుతున్నావా? ఈరోజు ఒకటి తాట ఒలిచాను. నారాయణ నారాయణ మొదలెట్టావా? ఉన్నాడా పోయాడా వాడు? పోకుండా డబ్బులిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయించానులే. ఎందుకమ్మా ఇవన్నీ? ఏం చేశాడు పాపం? పెళ్ళం తాలిపొట్టమ్మి మందు తాగుతున్నాడు నాన్నా. ఓహో, అందుకేనా? నువ్వు వాణి చావు కొట్టావు. చంపేద్దామనుకున్నాను. ఓహో తల్లి, నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు పోటీ వచ్చేలా ఉన్నావు. నాన్నా, నేను గనక రాజకీయాల్లోకి వస్తే మన ఊళ్ళో ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండనివ్వను. బంగారం, నువ్వు ఆడపిల్లవి, హాయిగా ఏ పోలీసునో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేదానికి ఈ సమాజ సేవ ఎందుకురా? సొసైటీ చాలా చెడిపోయింది నాన్నా. పాపులమ్మా, పాపులు. ఎవరు చెప్పినా వినరు, మూర్ఖులు. వాళ్ళు చస్తే నరకానికి వెళ్తారు. నువ్వు మాత్రం గొడవలకు వెళ్ళక తల్లి, నీ తట్టుకోలేనురా. సర్లే నాన్నా, నువ్విప్పుడు బయలుదేరుతున్నావా లేదా? ఆంది వేరా. నాన్నా ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. రేయ్, ఒకసారి కారాపు, ఆపరా. ఓ, కాన్ఫరెన్సా? అవును నాన్నా. హలో అన్నయ్య. అమ్మా గౌతమి, ఎలా ఉన్నావు? నా సంగతి అలా ఉంచు, నాన్న లైన్ లో ఉన్నారు, మాట్లాడు. నాన్నా. ఎరా భద్రా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను నాన్న. నువ్వెక్కడున్నావు? హైదరాబాద్ లో ఉన్నానరా. నాన్న, చెల్లెలొచ్చి ఊర్లో ఉంటే నువ్వు హైదరాబాద్ లో ఏం చేస్తున్నావు? వెళ్ళి చెల్లెలికి తోడుగా ఉండాలని తెలీదా? అన్నయ్య ఆపండి మీ నాటకాలు, మీ ఇద్దరి మీద నాకు పీకల దాకా కోపంగా ఉంది. చెల్లెమ్మా, ఏమైందమ్మా? పండక్కి నేను వచ్చానని తెలుసు, మరి నువ్వెందుకు రాలేదు? నేను వచ్చేస్తున్నాను చెల్లమ్మా. ఎప్పుడు వస్తావు? నిన్ను చూడాలనిపిస్తుంది అన్నయ్య. నేను రేపే బయలుదేరుతున్నాను. నిజంగా వస్తున్నావా? నా చిట్టు చెల్లెలు చెప్పడం, నేను రాకపోవడమా? క్షణాల్లో వాలిపోతానమ్మా. అన్నయ్య, దసరా పండుగ చాలా గ్రాండ్ గా జరుపుకోవాలి, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే అమ్మా. ఉంటానన్నయ్య, బాయ్ నాన్న. వస్తున్నానమ్మా, వస్తున్నాను, బాయ్. మోహన్, ఏమిట్రే ఇది? ఉదయం నుంచి చూస్తున్నాను, అదోలా ఉన్నావు. మనం వెళుతుంది నీ చెల్లెలింటికిరా, నిన్ను ఇలా చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. ఏమైందిరా? ఏం లేదు నాన్న. నువ్వేమో చెల్లిని కృష్ణని తీసుకుని ఊరెళ్దాం అంటున్నావు, దసరా పండుగ చేసుకుందాం అంటున్నావు,
కానీ ఎలానన్న నేను మన ఊర్లో అడుగు పెట్టేది అవే మాటలరా అది మన ఊరు మన పుట్టినూరురా అక్కడికి వెళ్ళడానికి ఆలోచన ఏమిటిరా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఊరు వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టగలిగితే చెల్లిని భావని తీసుకువెళ్ళి ఊరు వాళ్ళందరికీ పరిచయం చేసి ఆయన వాళ్ళందరి మధ్య ఆనందంగా దసరా ఉత్సవాన్ని జరుపుకునేవాళ్ళం కానీ ఆ రోజు చెల్లెల కోసం ఊరంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్కో ఇండియా ప్రాజెక్ట్ని వాళ్ళకు కాకుండా దూరం చేశాను అందరి మనసుల్లో స్వార్థపరుడిగా ముద్ర వేసుకున్నాను ఇప్పుడు వాళ్ళకి నా మొహం ఎలా చూపించాను నాన్న రే మోహన్ నీ బాధ నాకు అర్థమైందిరా కానీ ఉన్న ఊరేంటి కన్న తల్లి లాంటిదిరా ఆ తల్లి ముందు నిలబడితే అక్కున చేర్చుకుంటుందే గాని దూరం చేసుకోదురా మనస్పర్ధల్ని మాపేది మమకారాన్ని పెంచేది ఈ పండగలేనన్నా పది మంది చేసుకుంటే పండగ కాదురా పది మందితో కలిసి చేసుకుంటేనే నిజమైన పండగ కానీ నాన్న నాకెందుకు అక్కడికి రావాలనిపించట్లేదు చూడు నీ చెల్లెలు అత్తారింటికి అడుగు పెట్టాక వచ్చే మొట్టమొదటి పండగ ఈ దసరా తోడబుట్టిన వాడిగా ఆ దంపతులను తీసుకెళ్ళి నీకు తోచింది పెట్టి పంపడమే ఆచారం ఆ ఆచారాన్ని కాదంటే మనకే అవమానం నాన్నా నాన్న చూడన్నా ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికీ శాశ్వత శత్రువులు కారు పరిస్థితిని బట్టి అలా మారతారు మంచి నుండి చెడుకి చెడు నుండి మంచికి మారటమే మనిషి లక్షణం నాన్నా అవేం మనసులో పెట్టుకోకురా రండన్నయ్య గారు ఇదేనా రావడం అవునమ్మా నమస్తే అత్తయ్య గారు నమస్కారం బాబు రండన్నయ్య గారు కూర్చోండి కూర్చోండి బాగున్నారమ్మా బాగున్నాను అన్నయ్య గారు మీరెలా ఉన్నారు మాకేమమ్మా ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా సీతమ్మ లాంటి కోడలు రామయ్య లాంటి కొడుకుండగా ఇక నా ఆరోగ్యానికి వచ్చిన లోటే ఉంటుంది అన్నయ్య గారు ఏం పర్వాలేదు లేదమ్మా నిర్లక్ష్యం చేయకండి ఇప్పుడు క్రిష్బాబుకి అన్ని మీరే మీకు ఏ చిన్న నీడ తాకినా క్రిష్బాబు తట్టుకోలేడమ్మా అందుకే మీరెప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అన్నయ్య గారు అలాంటిదేం లేదు మీరేం కంగారు పడకండి నేనిప్పుడు చాలా సంతోషంగా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను మేము కోరుకునేది అదేనమ్మా అదేంట అన్నయ్య గారు మీరొచ్చి ఇంతసేపు అయింది రాగానే కన్నకూతురు ఎలా ఉందని అడుగుతారనుకున్నాను కానీ మీరు నా గురించి అడుగుతున్నారేంటి అమ్మా కౌశల్య పంచనున్న సీతమ్మని ఎలా ఉన్నావని అడగటం మూర్ఖత్వం ప్రేమకే ప్రతిరూపమైన మీలాంటి అత్తవడిలో నా బిడ్డ ఎలా ఉంటుందో ఆ మాత్రం ఊహించలేనా ఎప్పుడైతే నా కూతుర్ని మీ చేతుల్లో పెట్టానో అప్పుడే నా బిడ్డ గురించి మర్చిపోయానమ్మా నా బిడ్డ మీద ప్రేమ తక్కువే కాదమ్మా మీ మీద నమ్మకం ఎక్కువ ఆ రాముడైనా సీతను విడిచిపెట్టి ఉన్నాడేమో గాని నా అల్లుడు మాత్రం నా బిడ్డను విడిచిపెట్టి ఉండడమ్మా ఇక నుండి నీ దారి నీది నా దారి నాదే ఆ రోజు నా బిడ్డ పడిపోతుంటే పట్టుకున్నప్పుడే అర్థమైంది క్షణం కూడా ఆ చెయ్యి వదలదని అది చాలమ్మా మా అమ్మ ముందు మాత్రమే మనం భార్యాభర్తలం సమాజం ముందు మాత్రమే మనం మొగుడు పెళ్ళాలం అంతేకాని మా అమ్మ కంటపడిన ఏ క్షణమైనా భర్త శత్రువులమే
మీనాక్షి అన్నయ్య నాన్న ఎలా ఉన్నారు బాగున్నాం తల్లి బాగున్నాం అమ్మా చూసారా అత్తయ్యారు మా చెల్లెలు మోహన్ చూస్తేనే తెలుస్తుంది తను ఎంత సంతోషంగా ఉందా అని అత్తయ్యారు మీతో ఒక విషయం మాట్లాడాలండి ఏంటి బాబు చెప్పు మీనాక్షి ఇంటికి కోడలుగా వచ్చాక వస్తున్న మొట్టమొదటి దసరా పండుగ ప్రతి ఏడు దసరా పండుగ మా ఊర్లో జరుపుకోవడం అలవాటు ఈ ఏడు చెల్లిని బావగారిని కూడా తీసుకువెళ్ళాలనుకుంటున్నాం అందుకే పిలవడానికి వచ్చాం బావగారు ఎక్కడా అదిగో మాటల్లోనే వస్తున్నాడుగా అదేదో మీ బావగారితోనే చెప్పు బాబు రా క్రిష్ నమస్తే బావగారు బావున్నారా బాబు బావున్నాను అల్లుడు గారు దసరా పండుగ వస్తుంది కదా అమ్మాయిని మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాం బావగారు మా ఊర్లో దసరా పండుగ చాలా ఘనంగా జరుపుతారు కొత్త దంపతులు మీరు వస్తే ఊరు చూసినట్టు ఉంటుంది మా కూడా తృప్తిగా ఉంటుంది ఏమంటారు అది అంటే యాక్చువల్లీ అన్నయ్య గారు మీరంతలా అడగాల మీకు తెలీదా మీనాక్షి అంటే వాడికి ఎంత ఇష్టమో మీనాక్షి పండక్కి మీతో పాటు వచ్చేస్తే వాడు మాత్రం మీనాక్షి నదులు ఉంటాడనుకున్నారా రెక్కలు కట్టుకుని మరీ వాలిపోతాడు ఏం క్రిష్ మీనాక్షి క్రిష్ ఇద్దరు ఊరేస్తారు నాలుగు రోజులు ఆనందంగా గడుపుతారు అల్లుడు గారు బాబు మీ స్థాయికి తోగలేని వాణ్ణి మీ అంతస్తుని అందుకోలేని వాణ్ణి కానీ అభిమానం ఉన్నవాణ్ణి ఆచారాల్ని నమ్ముకున్నవాణ్ణి అందుకే పట్టు పీతాంబరాలు పెట్టలేకపోయినా చంద్రుడికి నూరు పోవులా మీకు బట్టలు పెట్టాలనుకున్నాను ఈ డబ్బు తీసుకుని మీకు నచ్చిన బట్టలు కొనుక్కోండి బాబు లక్ష రూపాయలు సూటు వేసుకునే మీకు నచ్చిన బట్టలు మేము కొనివ్వగలమా కానీ ఈ డబ్బు మా నాన్నగారి కష్టార్జితం అండి ఈ డబ్బుతో మీరు పంచ కొనుక్కుని మా ఇంటికి వచ్చినా ప్రాణంగా చూసుకుంటాం బావగారు తీసుకోండి తీసుకోండి బాబు అన్నయ్య గారు ఆ డబ్బిలా ఇవ్వండి క్రిష్ ఈ డబ్బు తీసుకో అన్నయ్య గారు మీ కూతురు అల్లుడు మీరు చెప్పిన టైంకి వచ్చేస్తారు మీరు నిశ్చింతగా ఉండండి వాళ్ళు వస్తారమ్మా కానీ నాకు నా బిడ్డకి ఇంత అదృష్టాన్ని ప్రసాదించిన మీకు ఎప్పుడూ ఏమీ ఇచ్చుకోలేదు వాళ్లతో పాటు మీరు కూడా వస్తే మాకున్నంతలో క్షమించండి అన్నయ్య గారు ఆ అదృష్టం నాకు లేదు అమ్మా దేవుడు కొందరికి కొన్నిస్తాడు నాకన్నీ ఇచ్చాడు కానీ అన్నీ ఆయనే అనుకున్న నాకు నా దేవుణ్ణి దూరం చేశాడు పండగ కదా పిల్లలొస్తారు
ఆనందంగా ఉంటారు. అలాంటి చోటుకి నేను నాకు అర్థమైందమ్మా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. కానీ మంచి మనసుకు మించిన ముత్తైదుతనం ఏముంటుందమ్మా? మీరు నా వియ్యపురాలు మాత్రమే కాదమ్మా, మా జీవితాల్లో వెలుగు నింపిన దేవత మీరు. దేవత లేకుండా పండగేమిటమ్మా? బలవంత పెట్టకండి అన్నయ్య గారు, మీ అభిమానానికి కృతజ్ఞురాలిని. కానీ ఆయన లేని బాధని నా కొడుకు కోడల సంతోషంలో మర్చిపోగలుగుతున్నాను. వాళ్ల సంతోషం కన్నా నాకు కావాల్సిందేమీ లేదు. ఈసారికి ఇలా కానివ్వండి. మంచిదమ్మా, వస్తాం. మంచిది, వెళ్ళొస్తాం అత్తయ్య గారు. వస్తాం బావా. ఉంటా బాబు, వెళ్ళొస్తామమ్మా. రాలేదు? అవసరం అంది కదయ్యా, ఇలా వాడు గంట లేటుకు రాకపోతే వాడికి వాల్యూ ఉండదు, ఇదిగో ఇలా మనకు టెన్షన్ ఉండదు. ఎందుకు కొట్టానో తెలుసా? అవసరం అందన్నందుకయ్యా. కాదు, చిన్నబాబు స్నేహితుడిని పట్టుకుని వాడు వాడు అన్నందుకు. నోరు ఒళ్ళు భద్రంగా పెట్టుకో. తప్పైపోయిందయ్యా. వచ్చేవాడు బలరాం, భద్రానికి ఫ్రెండ్. ఫ్రెండు అంటే అర్థం కాలేదా? వాడు విన్నాడంటే చెవులు బీకి చేతిలో పెడతాడు. అయ్యా, బాబు యాక్షన్ హీరోకి అమ్మ మొగుళ్ళ ఉన్నాడు. అవునయ్యా,
బలరామ్. బాబు, తిరుపతిలో వెంకన్న స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదయ్యా. వెంకన్నను చూస్తే పాపం పోతుంది, ఈ బలరాముని చూస్తే పద వస్తుంది. నాకు తెలుసు బాబు, మా భద్ర ఆశామాషి మనుషులతో స్నేహం చేయడు. అచ్చం నేను ఊహించినట్టే ఉన్నావు. అరే అయ్యా, బాబుకి గొడుగు పట్టరా. థ్యాంక్స్ అంకల్. ఏంటి బలరామ్, ఇది ఫోన్ చేస్తే ఎత్తవు, ఇంటికి వస్తే కనపడవు, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? టెన్షన్ ఎందుకు అంకల్? ఎందుకంటావేంటయ్యా, ఎలక్షన్లు వచ్చే టైము, నాకు సీట్ కన్ఫర్మ్ అయ్యే టైము, నేను అసెంబ్లీకి వెళ్లే టైము, కానీ నా పరువు కోర్టుకు వెళ్ళింది. అది కాని జడ్జి గారి ముందుకు వెళ్ళిందంటే నేను గుంతలూరు సంతలో చింతకాయలు అమ్ముకోవాలి. కాస్త అర్థమయ్యేలా చెప్పండి అంకల్. మా వాడేం చెప్పలేదా? భద్ర నా ఫ్రెండ్, ఏది దాచడు, కాని మీ నోట విందామని. బాబు, మా ఇల్లీగల్ దందాలన్నీ ఒక రిపోర్టర్ గారు కనిపెట్టి, ఫోటోలు కుట్టి, మా మీద పగబట్టి, అవన్నీ ఒక ఫైల్లో జుట్టి బ్యాన్ చేశాడు. అది తెలిసి మనం ఊరుకుంటావా? ఆని వేసేశాం. వాడి పెళ్ళం ఏం చేసింది? మొగుడు కనపట్టలేదని కేసు పెట్టింది. ఎవరి మీదో కాదు, నా మీదే. ఇదిగో దాని విజిటింగ్ కార్డు. జాహ్నవా? అవును బాబు. మీ పని అయిపోయింది అంకల్.